తీసుకునే నిర్ణయం చాలా సాంప్రదిక నిర్ణయం సార్. దాని ప్రకారం ఇప్పుడే మీకు
అంటారు సుమన్ ఇవంత పెట్టుకుంటే మొత్తం 14,16,000 మంది మొత్తం చేరుకుందండి. ఈ ఒక్కరోజు 5,10,000 మందికి దీనివల్ల ఈ రోజు మనం 3 రోజుల కింద 5,10,462 మందికి మంచి చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి చిరు వ్యాపారికి కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో వడ్డీ బాధాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ దీనికి వడ్డీ పడకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో ఇప్పటిదాకా ఈ 5,10,000 మందితో కూడా కలుపుకుంటే 14,16,91 మందికి మంచి చేయగలిగాము అని చెప్పి చాలా ఆనందంతో మీ అందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పాలుపంచుకుంటా ఉన్నాను. నిజంగా తమకు తాము ఉపాధిని ఇచ్చుకుంటూ నిజంగా పెద్ద ఆదాయాలు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు కూడా కావు ఈ వ్యాపారం. అయినా కూడా తమకు తాము ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలకు సేవలు అందించే గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారులు. నిజానికి వీళ్ళు చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం అనేదానికన్నా కూడా వాళ్ళకు మనకు అందిస్తా ఉన్నది గొప్ప సేవ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవడం ఇంకా బెటర్ అవుతుంది. వస్తువులు, దుస్తులు, టీ, కాఫీలు, టిఫిన్లు, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని ఫుట్పాత్ మీద, తుప్పుడు బండ్ల మీద, రోడ్ల పక్కన మోటార్ సైకిళ్ళ మీద, ఇంటి ముందుకు లేదా ఇంటి సమీపంలో అమ్ముతూ అక్కచెల్లెమ్మలైతే ఆకుకూరల్ని నెత్తి మీద పెట్టుకుని కంపల్లో పెట్టుకుని స్వయం ఉపాధిని పొందుతా ఉన్నారు. మనం చేస్తా ఉన్న ఈ సహాయం ఏదైతే చేస్తా ఉన్నామో ఇటువంటి వారందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇది ఎంతగానో వీళ్ళ ద్వారా ఇంకా అనేక మందికి కూడా మేలు కూడా జరగడం కూడా జరుగుతూ ఉంది. గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థను నీరు కారణీయకండి. ఎక్కడా కూడా నీరు, ఈ వ్యవస్థ కనుక నీరు కారిపోతే మనం తీసుకున్న రుణాలు మళ్ళీ మనం బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మళ్ళీ బ్యాంకులు వచ్చి మళ్ళీ రుణాలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ రుణాలు ఇస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తా ఉంది, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఆ మేరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రివాల్వింగ్ ఫండ్ మాదిరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి, ఆ తర్వాత కట్టండి, టైం ప్రకారం మీరు కట్టండి. మీరు టైం ప్రకారం మీరు కడితే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తం మీకు వెనక్కి తిరిగిస్తుంది, రీఎంబర్స్మెంట్ కింద వెనక్కి ఇస్తుంది, మీ అకౌంట్లో లేని డబ్బు పడుతుంది. వడ్డీ లేకుండా మీకు రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లో ఉంటుంది. ఈ స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులు సార్ డైలీ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైందో సార్ మన జిల్లా సార్ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు సార్. అదేవిధంగా సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ జనాభా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం పడుతూ ఉంది సార్. రెండో విడతలో సార్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు దాకా 68,000 లబ్ధి పొందారు సార్. ఈరోజు మూడో విడతలో సార్ ఫస్ట్ సెకండ్ ఫేజ్ కంటే ఎక్కువ సార్ 40,103 లబ్ధిదారులు ఈరోజు లబ్ధి పొందుతున్నారు సార్. జిల్లా స్థాయిలో సార్ ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గారు వెంకయ్య గారు సార్, ఎమ్మెల్సీ సునీత గారు, ఎమ్మెల్యే బలరామ్ గారు, అలాగే చైర్మన్ ఆర్యవైస్ కార్పొరేషన్ సార్ కుప్పం ప్రసాద్ గారు,
మాదిగా కార్పొరేషన్ చైర్మన్ కనకరావు గారు సార్, అలాగే పీడీసీ బ్యాంక్ చైర్మన్ వెంకయ్య గారు ఉన్నారు సార్, లబ్ధిదారులు అందరూ ఉన్నారు సార్. తమలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ సింగరాయకొండ మండలం సార్ వన్ బెనిఫిషరీ రుబియా బేగం గారు సార్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు సార్, ఆల్రెడీ ఉంది సార్, సో ఈ స్కేల్అప్ చేస్తున్నారు సార్ ఈ వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకొని సార్. సో తమరు ఆదేశాలతో ఆమె ఇంటరాక్ట్ అవుతారు సార్. నా పేరు సయ్యద్ రుబియా బేగం, మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామం అన్న. మా వారు ఫ్యాక్టరీలో కూల్ పని చేసుకుంటూ ఉంటారన్న. నేను ఇంటి దగ్గర చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నాను. ఆ వ్యాపారం కోసం అని చెప్పి అప్పుగా తీసుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళన్న. ఆ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి సాయంత్రానికి మేము వ్యాపారం చేసుకొని వాళ్ళకి చెల్లించి తిరిగి మళ్ళీ మరుసటి రోజు వ్యాపారానికి అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఆదాయం ఏమి మిగిలేదు కాదన్న. ఇలా మేము వ్యాపారం చేసుకుంటూ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదన్న. మీరు కరోనా వచ్చింది కదా, మీరు చెల్లిస్తారో లేదో, మేము వడ్డీలకు ఇవ్వము అని చెప్పేశారు. ఇల్లు గడవడం కూడా కష్టంగా అయిపోయింది. పెట్టుబడి లేక నేను వ్యాపారాన్ని పూర్తిగా ఆపేశానన్న. అప్పుడు వాలంటీర్లు వచ్చి మీలాంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జగనన్న తోడు అని చెప్పి ఒక పథకాన్ని పెట్టారు. మీకు జగనన్న తోడు వర్తిస్తుంది, మీరు వ్యాపారం చేసుకోవడం ఆపేశారు కదా, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, 15 రూపాయలు లోన్ తీసుకోండి అన్నారు. దాని గురించి మేము శ్రీనిధి ద్వారా నాకు 10,000 రూపాయలు జగనన్న తోడు ఇచ్చారు. ఆ 10,000 రూపాయలు తీసుకొని నేను మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెట్టానన్న. ఇప్పుడు సాయంత్రానికి వడ్డీ చెల్లించే అవసరం లేదు కదా. ఆ విధంగా నేను వ్యాపారం చేసుకుంటూ ఖర్చులు పోను. నాకు రోజుకి 200-300 నెల వచ్చేసరికి 5-6 వేలు ఆదాయం కనిపిస్తుందన్న. అంతకుముందు ఎంత కష్టపడినా కష్టమే కనిపించేది, కానీ మాకు లాభం ఏమీ ఉండేది కాదు. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. రోజుకి 40 రూపాయలు తీసి పెడితే నేను నెలకు కట్టాల్సిన డబ్బులు వచ్చేస్తున్నాయి బ్యాంకులో. దీనికి పోను, నాకు ఇంకా ఆదాయము నేను సంపాదించగలుగుతున్నాను అనే ధైర్యం నాకు వచ్చింది. ఇలాగే ఈ కరోనా టైంలో ఈ వ్యాపారాన్ని చేసుకుంటూ వడ్డీ లేకపోవడం వల్ల మా ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మెరుగుపడ్డాయన్న. ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు. ఏదో ఒక విధంగా మేము బతకాలి కదా. ఈ 10,000 రూపాయలు తీసుకొని నేను వ్యాపారాన్ని మొదలు పెట్టడం వల్ల నేను గడిపానన్న మా ఇంటిని ఈ వ్యాపారం ద్వారా. ఇలా నేను కట్టుకుంటూ లాస్ట్కి నేను చెల్లించే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 615 రూపాయలు 0 వడ్డీ అని చెప్పి నా అకౌంట్లో మళ్ళీ జమ చేశారు. నేను ఇలా కట్టుకుంటూ ఇప్పుడు రెండోసారి బ్యాంకు ద్వారా తీసుకున్నానన్న 10,000 రూపాయలని. ఇప్పుడు నేను అసలు బయట వడ్డీ తీసుకొని వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఇలాగే కంటిన్యూషన్ మీరు బాగా కట్టుకున్నారు కాబట్టి రెండోసారి వాళ్ళే రెన్యువల్ చేస్తారు లోన్ని. ఇలా చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న. ఇలాగే ఈ కరోనా టైంలోనే మీరు ఆసరా డబ్బులు వేశారు. నాకు ఆసరా కింద 12,300 రూపాయలు జమ అయ్యాయన్న. ఈ డబ్బులు కూడా మా కరోనా టైంలో తినడానికి కానీ ఏ ఇబ్బందులకైనా సరే మీరు కరోనా సంక్షోభంలో ఉండి కూడా మా గురించి ఆలోచించి ఆసరా డబ్బులు వేశారు. మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే మాకు 0 వడ్డీ అని చెప్పి బ్యాంకులో కూడా 310 రూపాయలు జమ అయ్యారన్న. 3,010 రూపాయలు. ఇలా మీరు అనేక సంక్షేమ పథకాలను పెట్టి ఇంతకుముందు మాకు రేషన్ కార్డు ఉండేది కాదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదన్న. 5-6 సంవత్సరాలు మాకు అసలు రేషన్ కార్డే లేదు మ్యారేజ్ అయిన తర్వాత. ఎన్ని ఆఫీసులకు తిరిగినా అప్లై చేశారు కదా వస్తుందమ్మా, ఇన్నిసార్లు తిరుగుతున్నారు అని అనేవారు. తర్వాత మీరు సచివాలయం పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టిన తర్వాత వాలంటీర్లు మా ఇంటికి వచ్చి అడిగారు, మీకు రేషన్ కార్డు ఉందా, సర్వే చేస్తున్నాం మేము, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. మేము చెప్పాము కరెక్ట్గా వాలంటీర్లే అప్లై చేసి మా ఇంటికి తెచ్చిచ్చారు రేషన్ కార్డుని, ఆరోగ్యశ్రీ కార్డుని. రేషన్ కార్డు వచ్చిన తర్వాత నాకు జగనన్న హౌస్ కూడా శాంక్షన్ అయిందన్న. ఈ హౌస్ కట్టుకోవడానికి అని చెప్పి మీరు మళ్ళీ మా గురించి ఆలోచించి 35,000 రూపాయల అదనపు రుణాన్ని కూడా మీరు అందించారు మాకు. ఆ డబ్బులు పెట్టుకొని నేను ఇప్పుడు హౌస్ని కట్టుకోవడం మొదలు పెట్టారన్న. మా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అంటే దానికి మీరే కారణం అన్న. మేము అసలు అనుకోని కూడా అనుకోండి, మాకు స్థలమే లేదు, ఇల్లు కట్టుకుంటామా లేదా అసలు ఆ హోప్ కూడా మాకు లేదు. అలాంటిది మీరు మా సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నందుకు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామన్న. అలాగే మా అమ్మగారికి చేయి తగ్గింద 18,750 రూపాయలు 2 సంవత్సరాలు జమ అయ్యాయి. మా నాన్న టైపింగ్ చేస్తారన్న, ఆయనకి కూడా అదే చేతి ఒడి కింద 10,000 రూపాయలు వచ్చాయి.
ఈ 10,000 తీసుకొని ఆయన ఇంకొంచెం మెటీరియల్ అవి తీసుకొచ్చుకొని ఆయన వ్యాపారాన్ని కూడా ఇలాగే టైలరింగ్ బయట ఒకేసారి మెటీరియల్ తెచ్చుకొని కుట్టుకోవడము ఆయన కూడా కొంచెం హెల్ప్ అయిందన్న నేను చేసింది. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందన్న, అంతకుముందు ఒకసారి ఇలాగే బాగాలేకుండా వస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టారు కదా 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ మీద చేస్తారు మెరుగైన వైద్యాన్ని ఇస్తారని, అది నిజమన్నా. మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. ఆయన చూసిన ప్రతిసారి మాకు చాలా సంతోషంగా ఉంది. అది మీ వల్లేనన్నా, మీ ఈ పథకాలన్నీ మేము పొందాము. అలాగే మీరు ఒక మాట అన్నారు కదన్నా, నేను విన్నాను నేను ఉన్నాను అని, ఈ మాట మీరు నిరూపించి చూపించారు. ఎవరికైనా సరే ఏదైనా ఆర్థిక సమస్య వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీరు పెట్టిన సంక్షేమ పథకం ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. వాళ్ళు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావడం, ఏదైనా సరే నేను అసలు మాటలు చెప్పలేకపోతున్నానన్న. ఇలాగా మీరు ప్రతి ఒక్క విషయం ఇప్పుడు అసలు మేము వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే మేము ఇప్పుడు వెళ్ళి ఏదన్నా ఒకటి ఆర్థిక సంక్షేమం వస్తుంది అన్న వెంటనే వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయ వాళ్ళ కానీ ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తీరుకోండి. మీ నవరత్నాలు పెట్టారు కదా జగనన్న గోరు ముద్ద, పెన్షన్ కానుక, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన. ఈ విద్యా దీవెన వసతి దీవెన వల్ల ఎంతోమంది చదువుకోగలుగుతున్నారు. మా ఇళ్ళ దగ్గర చాలామంది వాళ్ళు చదువు పెద్ద పెద్ద చదువులు చదవాలని కోరుకుంటుంది వాళ్ళు చదవలేరు. ఇటువంటి ముస్లిమ్స్ కూడా ఇప్పుడు విద్యా దీవెన వసతి దీవెన తీసుకొని వాళ్ళు చదువుకోగలుగుతున్నారన్న మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరఫున ఇప్పుడు మా ఎస్ఎస్ మెంబర్స్ అందరూ వాళ్ళు ఆసరా ద్వారా కానీ తర్వాత జగనన్న తోడు ద్వారా కానీ చేయూత ద్వారా కానీ ఈ తీసుకున్న డబ్బులతో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారాన్ని వాళ్ళ ఇంట్లో కానివ్వండి చిన్న వ్యాపారం పెట్టుకొని దాని ద్వారా వాళ్ళు మేము కూడా ఇప్పుడు సంపాదిస్తున్నాము, మా కాళ్ళ మీద మేము నిలబడగలము అనే ధైర్యాన్ని మీరు కల్పించారన్న మాకు. మీకు ఈ పథకాలన్నీ మాకు ఇచ్చినందుకు అసలు ముఖ్యంగా నేను ఈ చాలా రకాలుగా ఇప్పుడు మాకు సొంత ఇంటి కళ నెరవేరింది. నేను ఇలా నేరుగా మీకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని నాకు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. కాదన్నా మా చుక్కు ఎంత మన రాష్ట్రంలో జగన్న తోడు మూడో విడత కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా
అన్ని జిల్లాలో జిల్లా స్థాయి లాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఈరోజు కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు, అందర్దిదారులు, అధికారులు, శివనందులు కలిసి ఈరోజు కార్యక్రమం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇందాక అందరూ లబ్ధిదారులు గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారితో ఇంటరాక్ట్ అవుతూ ఏ విధంగా ఈ జగన్నాథుడు కార్యక్రమం ఉపయోగం పడుతుంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, రెండోది గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్, అదేవిధంగా చిరు వ్యాపారులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం పడుతుంది ఈరోజు అది చెప్పడం జరిగింది. ఒకటి చెప్పాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ మూడుతో రెండు విడతాల్లో కలిపి 68,000 లబ్ధిదారులు మన జిల్లాలో లబ్ధి పొందారు. ఈరోజు మూడో విడతాలో 40,000 మంది పైన ఈరోజు జిల్లాలో లబ్ధి పొందుకొస్తున్నారు. అదేవిధంగా మూడు విడత కలిపి చూస్తే మన రాష్ట్రంలో ఎంత గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఉన్నప్పుడు కూడా దాదాపుగా 108,000 మంది లబ్ధి పొందారు ఇప్పుడు ఈరోజు విడత కార్యక్రమం కలిపి. అదేవిధంగా ముఖ్యంగా సర్ఫ్లో ఉన్న సిబ్బందులు, మెప్మా సిబ్బందులు చాలా కష్టపడి నేను చూస్తుంటాము, రివ్యూ చేస్తుంటాము, చాలా కష్టపడారు. అలాగే లబ్ధిదారుల సహకారంతో ఈరోజు టార్గెట్ అచీవ్ చేయగలిగాము. అదేవిధంగా బ్యాంకర్స్ సహకారం చాలా ప్రమాణంగా మన జిల్లాలో కూడా ఇచ్చింది. కొద్దిగా స్లో అయినా కానీ మేము బ్యాంకర్స్తో మాట్లాడితే వాళ్ళ సహకారం వల్ల ఈరోజు కార్యక్రమం సాధ్యమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా బ్యాంకర్స్ మన జిల్లాలో అందరికీ, బ్యాంక్ కోఆర్డినేటర్స్, చతురస్థాయిలో ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా లబ్ధిదారులు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా రీపేమెంట్ గురించి ఏదైతే చివరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు 10,000 వచ్చిందో ఏదైతే వచ్చిందో మళ్ళీ రీపేమెంట్ చేయాలి, వడ్డీ మనకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ బ్యాంక్ రీపే చేయడం వల్ల మీకు మళ్ళీ ఎక్కువ వచ్చే ఫేజ్లో మనకి బ్యాంక్ నుంచి రుణాలు వస్తాయి, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది. సో రీపేమెంట్ కూడా అంతే అవసరం. సర్ఫ్ మెప్మా సిబ్బందులు, అదేవిధంగా లబ్ధిదారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని రీపేమెంట్ కూడా 100% శాతమైనట్టు చర్య తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.